సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యమని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. హుస్నాబాద్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని గూండాల రజాకార్ల రాజ్యాన్ని కేసీఆర్ నడిపిస్తున్నారన్నారు. నిరుద్యోగులు సంతోషంగా లేరు, పోనీ ఉద్యోగస్తులైనా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళకి సంబంధించినటువంటి పిఆర్సి ఉమ్మడి రాష్ట్రంలో లేనటువంటి హీనమైన పిఆర్సిని ఒక కమిషన్తో ఉంటే, ఒక వ్యక్తితో కమిషన్ ఉంటే ఆలస్యమవుతుంది, తత్సారం అవుతుంది. కాబట్టి ముగ్గురుతోనేసి నేను చేస్తా అని చెప్పేసి, తొందరగా అయిపోతా అని చెప్పేసి గడిచిన 2.5 సంవత్సరాలుగా తాత్సారం చేస్తూనే ఉన్నారు. దాన్ని కూడా అనేటువంటి పరిస్థితి. నిన్న కేటీఆర్ అవహేళన చేస్తూ మాట్లాడడం జర్నలిస్టులను, ఈ విధంగా ఎక్కడ చూసినా దేన్ని చూసినా ఎవరూ సంతోషంగా లేని మనం జరుగుతున్నాయంటే హుస్నాబాద్ పట్టణ పరిస్థితి మనం చూడవచ్చు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే. ఆ రోజు కేసీఆర్ ఎన్నికల సభలో చెప్పిండు, కుర్చేసుకొని కూర్చుంటా గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్ట్ని కుర్చేసుకొని కూర్చొని మరి చేపిస్తా, పూర్తి చేస్తా అని. పాప ఆయన కుర్చి దొక్కలేనట్టున్నాను ఇంకా, అందుకే వచ్చి కూర్చుంటలేడు ఇలా ఆ ప్రాజెక్టు. ఈరోజు దుబ్బాక గెలిచినాక, జిహెచ్ఎంసీ గెలిచినాక ప్రజలు కర్రలు కాచి వాత పెడుతున్నారని చెప్పి అర్థమై, ఆ ఎల్ఆర్ఎస్ అనేటువంటి స్కీమ్ని, బీఆర్ఎస్ అనేటువంటి స్కీమ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ప్రజలు తిరగబడుతున్నారనేటువంటిది అర్థమై, ఇప్పుడు ప్రజలకు వచ్చి వెంటనే ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో అప్పటి నుంచి ఇప్పటివరకు 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగి అకౌంట్లో వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భూ కబ్జాలు మానుకోవాలి. ఏదైతే వామన్రావును హత్య చేసినటువంటి, హత్య వెనకాల ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతున్నారో, పెద్ద తరగాలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.